ఇంత టాలెంట్ ఉన్నా కూడా ఇన్ని అంటే బయటికి రాలేదు అంటే నేను అసలు సిటీకి వచ్చింది శివజ్యోతి శక్తి అన్న చదువుకున్న వాళ్ళు వాళ్ళకి ఆ భాష రాకపోయినా మాట్లాడగలుగుతారు ఈజీగా మనది అదే పక్క భాష కదా మనం మాట్లాడలేమా మన ఛాన్స్ దొరకకపోదా వెళ్ళి అడుగుతా శివజ్యోతి దగ్గరికి వెళ్తా అక్క మొన్న టీవీ నైన్ లోకి వచ్చాక మీరు చెప్పారా నేను అప్పుడు వి సిక్స్ దగ్గరికి వచ్చా అంటే ఆమెకు చెప్పడం కాకుండా నా మనసులో ఉన్న మాట సో ఇంత టాలెంట్ ఉన్నా కూడా ఇన్ని రోజులు మరి అంటే బయటికి రాలేదు అంటే మీ అంతటా మీరు అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఎయిట్ నైన్ ఇయర్స్ అంటే మీకు చాలా పరిశాలలు పెరుగుంటాయి కదా మీరు హౌస్ కీపింగ్ చేసినా ఏది చేసినా పరిశాల త్రూ నెంబర్స్ అయితే వస్తుంటాయి కదా అలా ఏం ట్రై చేయలేదు ఒక్కసారి కూడా నేను అసలు సిటీకి వచ్చింది శివజ్యోతి దితిరి శక్తి అన్న సావిత్రి మేడం ఉందా వాళ్ళు వి సిక్స్లో చేస్తారు నేను వచ్చినప్పుడు వాళ్ళకి కనెక్ట్ అయ్యి వస్తున్నాను నేను వాళ్ళ వాయిస్ కనెక్ట్ అయ్యి వాళ్ళు వేరే వాళ్ళు చదువుకున్న వాళ్ళు వాళ్ళకి ఆ భాష రాకపోయినా మాట్లాడగలుగుతారు ఈజీగా మనది అదే పక్క భాష కదా ఏదే అది కాదే ఇది కాదే పోతున్నవాస్తున్న వానికి రాయి అట్లా మాట్లాడుతుంటాం కదా అది పక్క మన రక్తంలోనే ఉంది మనం మాట్లాడలేమా మనకు ఛాన్స్ దొరకకపోదా వెళ్ళి అడుగుతా శివజ్యోతి దగ్గరికి వెళ్తాను నాశత్వం లాగా వచ్చేసిన ఓకే వెళ్ళి కలిసారా మరి కలవనీకి నాకు సీక్రెట్ వాళ్ళు అలౌట్ అవట్లేదు అని అంటే లోపలికి పోనీకి ఎవరిదైనా నెంబర్ అయినా ఉండాలి ఎవరైనా రమ్మనాలి ఇంటర్వ్యూ కన్నా వెళ్ళాలి ఏదన్నా ఒకటి ఉండాలి నువ్వు ఏ ఫ్రూప్ చూపించేది నేను నెట్లలో అని చెప్పి ఆపేసారు ఓకే వెళ్ళడానికి అయితే ట్రై చేశారు ఆఫీస్ వి సిక్స్ వరకు వెళ్ళా కల వాళ్ళు పంపించలే ఇక మళ్ళీ ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోయినా చాలా రోజులు అక్కడ ఏ ఈ మధ్యలో ఆ మధ్యలో మైనింగ్ యాక్సిడెంట్ అయిపోయింది వదిలేసిన వదిలేసినాక అక్కడ నుండి టీవీ నైన్కి వచ్చేలోపు ఆమె బిగ్ బాస్కి వెళ్ళింది బిగ్ బాస్కి వెళ్ళినాక వి సిక్స్లో బంద్ అయింది టీవీ నైన్కి వచ్చిందని తెలిసింది అయ్యా నేను టీవీ నైన్కి వచ్చినాక నాది దాన్ని ఏమంటారు క్రైమ్లో చేస్తున్నది చూసి సారు ఐస్మార్ట్ న్యూస్ సారు ఒక స్కిట్ రాస్తే దానికి నేను చేయగలుగుతా మంచిగా ఉంటుంది అమ్మ చేస్తా అని చెప్పి నన్ను పిలిపించారు ఓకే అందులోనే చేస్తున్నా డ్యూటీ హౌస్ కీపీంగే చేస్తున్నా బయట చేసేది చూస్తారు కదా ఏమైతే మంచిగా చేస్తా అని చెప్పి పిలిపించేరు సతీతో రచ్చబండని అందులో చేస్తున్నా వాళ్ళిద్దరితో ఇక చాలా ఈ జన్మకి ఏ విధంగా వీళ్తాను ఒక ప్రోగ్రామ్ కూడా చేసుకునేది చాలనుకున్నా ఓకే సో మీ మేనేజ్మెంట్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు టీవీ నైన్ వాళ్ళు కూడా చేస్తారు చేస్తారు ఎప్పుడు డిస్క్రెష్ చేయడం హౌస్ కీపింగ్ వాళ్ళు ఇలా పాటలు పాడడం అది ఎట్లా అదేం లేదు మంచి సరదాగానే ఉంటాం అసలు ఎవ్వరు చులుకం చేసి చూడరు మంచి చూసుకుంటారు మా ఆయనకి యాక్సిడెంట్ అయినప్పుడు మంత్స్ వాళ్ళే చాలిండ్రు ఓకే డబ్బులు పెట్టడం సావిత్రి మేడం కానీ ఎంప్లాయీస్ కానీ హెల్ప్ చేయడం నాకు హెల్త్ బాగాలేకపోతే బ్లడ్ ఇవన్నీ పంపించారు టీవీ నైన్ ఎంప్లాయీని నా పిల్లలకు కూడా ఫోన్ చేసి మాట్లాడడం ఎనీ టైం నైట్ కానీ డే కానీ ధైర్యం చెప్పడం ప్రతి ఒక్కసారి ప్రతి ఒక్క మేడం ఫుల్ సపోర్ట్ చేసింది సావిత్ర మన టీవీ నైన్ లోకి వచ్చాక మీరు చెప్పారా నేను అప్పుడు వీ సిక్స్ దగ్గరకు వచ్చా లేదు లేదు చెప్పలేదు ఇప్పటివరకు చెప్పలేదు అసలుకి ఆమెకు అసలు తెలియదు అయ్యో అవునా తెలియదు చెప్పలేదు అంటే నేను ఫిక్స్ అయిపోయినా హౌస్ కీపింగ్ లో చేస్తున్నా కదా హౌస్ కీపింగ్లో చేస్తున్నా కదా ఇంకా ఆమెకి కలవడం ఎందుకు చెప్పడం ఎందుకు బాగుండదేమో నేను ఈ ఫీల్డ్లో ఉన్నా కదా అని నేను చెప్పకపోయేదాన్ని అప్పుడప్పుడు అందరు వాడుతూ ఉంటే గానకోగిలాది ఇది అని చెప్పి ఆమె కూడా మాట్లాడేసారు కదా ఓకే కానీ నేను చెప్పకపోయేదాన్ని ఈ మధ్య కాలంలో ఏమైందంటే అనుకోకుండా అయ్యో ఇట్లా బయటికి రావడం వైరల్ కావడం మనసులో ఉన్న మాటలు బయటకు రావడం ఓకే సో ఇప్పుడు సావిత్రి ఈ సాంగ్ తర్వాత ఈ వైరల్ అయిన తర్వాత ఏమైనా వావ్ జ్యోతి అనుకున్న సాయం సెలబ్రిటీ అయిపోయిన అనుకున్నది సాధించిన అని చెప్పి స్మైల్ ఇచ్చింది అంతేనా ఇంకేంటి అంటే చెప్పింది మంచిగా చెప్పింది ఇంకా ఎదుగుతో అట్లా ఇట్లా బయట షోకి తీసుకెళ్తాంది ఆ అడిగింది ఇంకేదో జీత ఇక్కడికి ఇక్కడ తీసుకెళ్తాంది నేను ఖచ్చితంగా తీసుకెళ్తా నేను ఆ టు ఇటు పంపిస్తాను కాకపోతే నేను నీ కోసం వస్తున్నా నీ వల్ల వస్తున్నా చెప్పలేదు ఇంకా చెప్తా ఇప్పుడు ఈ క్లిప్ కట్ చేసి పంపిస్తాను చెప్తా అంటే ఆమెకు చెప్పడం కాకుండా నా మనసులో ఉన్న మాట ప్రపంచానికి తెలిస్తే బాగుంటుందని అసలు ఇట్లాంటి ఛాన్స్ వస్తాను నేను ఊహించలే ఆశను చంపేసుకుని ఆమెకు చెప్పడం కూడా మానేసుకున్నాను సో కలవడానికి వెళ్తే ఇప్పుడు అంతే ఈ పక్కనే ఉంటుంది కదా ఇప్పుడు కలిసేస్తా దేవి మేడం కలుసుకున్నాక ఆమె కలిపిస్తే గట్టి హద్దుకొని సాధించదని చెప్తా